Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఆగలేకపోతున్నారట విశాఖలో టీడీపీకి బిగ్ షాక్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత పతన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2019లో సాధారణ ఎన్నికల మొదలు తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీకి వైసీపీ చేతిలో చావు దెబ్బ తప్పలేదు. పార్టీ భవిష్యత్తుపై నీలి నేడలో కమ్ముకునే వేళ క్రింది నుంచి పైస్థాయి వరకు కేడర్ అంతా డీలా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పుండి మీద కారం చల్లినట్లుగా టీడీపీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల టీడీపీ తరఫున గెలిచిన 7 కార్పొరేటర్లు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు. తమ డివిజన్ల పరిధిలో అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, అన్ని డివిజన్ల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో 86వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరరావు, 67వ డివిజన్ కార్పొరేటర్ పి శ్రీను, 76వ డివిజన్ కార్పొరేటర్ జి శ్రీనివాస్, 88వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల నాయుడు, 87వ డివిజన్ కార్పొరేటర్ వి జగన్, 75వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయ్, 79వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ శ్రీనివాస్ విన్నారు. మరోవైపు ఈ పరిణామంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో ఎందుకు భేటీ అయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులైనా గడవకముందే టీడీపీ కార్పొరేటర్లు ఇలా వైసీపీ ఎమ్మెల్యేని కలవడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ ఘోరంగా విఫలమైన వేళ గెలిచిన కొద్దిపాటి కార్పొరేటర్లు కూడా పార్టీ ఫిరాయిస్తారేమోనన్న టెన్షన్ టీడీపీలో అలజడి రేపుతోంది. కాగా ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విశాఖలో వైసీపీ జయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. మొత్తం 98 స్థానాల్లో 58 చోట్ల గెలుపొంది గ్రేటర్ పీఠంపై పార్టీ జెండా ఎగరవేసింది. 30 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. విశాఖ మేయర్ అభ్యర్థిగా కొలగాని వెంకట హరికుమారిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్ పదవిపై చాలా ఆశలు పెట్టుకునే కార్పొరేటర్ వంశీకృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని దుష్టశక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు.